హలో ఫ్రెండ్స్ తెలుగు శ్రోతలందరికీ కూడా నమస్కారం ఈరోజు కొత్త నవల స్టార్ట్ చేయబోతున్నాను వినిపించబోతున్నాను మీ అందరికీ అది పోల్కంపల్లి శాంతాదేవి గారు రాసిన మాయలేడి అనే కథ ఇప్పుడు తెలుసుకుందాం మనం మాయలేడి ఒకటో భాగం కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే బిడ్డ పుడతాడట అలా వచ్చిందయ్యా బంగారం లాంటి సంబంధం మీ గడపలోకి అంటూ వచ్చాడు శేఖరయ్య ఇలా వచ్చి కూర్చో బావా ఇంతకీ ఎక్కడిది సంబంధం శేషయ్య అడిగాడు ఎలిజాల కేశవరావు గారి పేరు విన్నావా అన్నాడు శేఖరయ్య వినకేం బంధుత్వం లేకపోయినా ఒక్క కులస్తులమే కదా వాళ్ళదంతా జమీందారీ దర్పం కదా శేషయ్య అన్నాడు లాండ్ లాడ్స్ కదయ్యా దర్పం లేకపోతే ఎలా మామూలుగా అయితే మనం కన్నెత్తి కూడా చూడలేని సంబంధం కానీ వాళ్లే అడిగి చేసుకుంటున్నారు మన మాధవిని ఏం ఆయన పెళ్ళాం చెచ్చిందా ఎంత లాడ్ లార్డ్స్ అయినా డెబ్బై ఏళ్ళ ముసలాడికి పిల్లని ఇస్తామనుకున్నావయ్యా ఈ మాట తెలిస్తే నీ చెల్లెలు పేడనీళ్ళు నీ ముఖాన కొట్టి పంపుతుంది కానీ ఇకలే కోపంగా అన్నాడు శేషయ్య శాంతం వినకుండా ఏమిటా మాటలు ఆయనకి పెళ్ళాం చావలేదు ఆయనే చచ్చాడు ఇప్పుడు పిల్లనడిగేది రామ్మోహన్ రావని ఆయన చిన్న కొడుక్కి మొన్న మన మాధవిని రాజేశ్వరమ్మ గారి కూతురి పెళ్లిలో చూశాడట చూడగానే పెళ్ళంటూ చేసుకుంటే ఈ పిల్లనే చేసుకోవాలని శపథం చేసుకున్నాడట అనుకోవడం ఏమిటి తల్లితో చెప్పి ఆవిడ అంగీకారం కూడా తీసుకుని మధ్యవర్తిగా నన్ను పంపాడు అన్నాడు శేఖరం ఏం చదివాడు అడిగాడు శేషయ్య మరీ పెద్ద చదువులేం చదవలేదనుకో డిగ్రీ చేశాడనుకుంటా కానీ ఎన్ని తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తులున్నాయి మనిషి కూడా బాగుంటాడు మంచి ముఖవర్చస్సు ఒడ్డు పొడుగు ఆలోచించాల్సిన పని లేదు కళ్ళు మూసుకొని ఇచ్చేయచ్చు చెప్పాడు శేఖరయ్య మనం అడగాల్సిన చోట వాళ్ళు అడుగుతుంటే నాకేమిటో డౌట్ వస్తోందయ్యా నీ అనుమానం కూలా ఆ పిల్లాడికి ఏం లోపం లేదు ఉంటే నేను నీ దగ్గరకు వస్తానా మాధవి నీకు కూతురైతే నా కోడలయ్యా ఇంత అదృష్టం మిమ్మల్ని పట్టడానికి కారణం మీ కూతురు గొప్ప అందాల భరిణ కావడమే అన్నాడు ఇదంతా విన్నట్టుంది మాధవి తల్లి మహాలక్ష్మమ్మ ఇంట్లోంచి వస్తూ మన పక్కింటి కనకం ఎప్పుడూ అంటుండేది మీ అమ్మాయి పెళ్లికి దిగులేమీ పెట్టుకోకండి మాధవి బంగారు బొమ్మ ఏ రాజకుమారుడో వలిచి పెళ్లాడుతాడు అని ఆవిడ మాట అక్షరాలా నిజమైందన్నమాట అంది సంబరంగా శేషయ్య గారు పంచాంగం తెప్పించి చూశాడు ఎల్లుండి సప్తమి గురువారం దివ్యమైన రోజు ఎల్లుండి మనమిద్దరం వెళదాం శేషయ్య బావా జాతకాలు అవి అంది లక్ష్మమ్మ అవి చూడడం మొదలు పెడితే ఏవో అవాంతరాలు వస్తాయి ప్రేమించి పెళ్లాడే వాళ్ళకి జాతకాలు చూడటం ఏమిటి పిచ్చితనం కాకపోతే అన్నాడు శేషయ్య ఎంత ప్రేమించి పెళ్లాడుతానన్నా జాతకాలు చూడకుండా పిల్లనివ్వడం ఏమిటన్నయ్యా జాతకాలు చూస్తే కలవలేదనుకో అప్పుడు పిల్లనివ్వడం మానేస్తావా అడిగాడు ఎంత గొప్ప సంబంధం అయితే మాత్రం జాతకాలు అవి కలవందే ఎలా ఇస్తాం ప్రాప్తం లేదని వదిలేస్తాం అంది మహాలక్ష్మమ్మ అదే మూర్ఖత్వం అంటే కోరి వచ్చిన ఇంత గొప్ప సంబంధం జాతకాలు కుదరలేదని వదిలేస్తారా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు శేఖరయ్య జాతకాలు చూసి లేనిపోని శంక మనసులోకి చొరబడిచ్చే కంటే జాతకాల జోలికి వెళ్ళకపోవడమే బెటరు మాధవితో చెప్పు ఎల్లుండి పెళ్లి చూపుల కోసం వెళ్తున్నామని చెప్పాడు శేషయ్య అమ్మా మాధవి సంతోషంతో కూతురి గదిలోకి అడుగుపెట్టింది లక్ష్మమ్మ నీ అందానికి విలువ కట్టేవాడు వచ్చాడే ఎలిజాల కేశవరావని ఆయన కొడుకు నిన్ను పెళ్ళాడతాడని కబురు చేశాడు మీ నాన్నగారు శేఖరం మావయ్య ఎల్లుండి పెళ్లి మాటలకు వెళ్తున్నారు అంది వాళ్ళు మాట్లాడుకోవడమంతా ఇంతకు ముందే వింది మాధవి అందుకని ఆమె అంతగా ఆశ్చర్యం ప్రకటించలేదు అందానికి విలువ కట్టేవాడు మనసుకు ఇవ్వలేడు విలువ అతడికి నేను నచ్చానని నాన్నగారిని వచ్చి వాళ్ళ పెద్దవాళ్లతో మాట్లాడమని కబురు చేశాడే ఆ పెద్ద మనిషి అక్కడే తెలుస్తోంది అతడి అహంభావం అంది నిరసనగా అహంభావే అయితే మగపిల్లాడే ఉండి నిన్ను పెళ్లి చేసుకుంటానని కబురు చేస్తాడటే అంది తల్లి ఏం అతడికి నేను నచ్చాను కానీ అతడు నాకు నచ్చక్కర్లేదా పెళ్లాడాలని తను మాత్రం నిర్ నిర్ణయించుకుంటే చాలా నా ఇష్టాయిష్టాలు అక్కర్లేదా ఇదిగో అమ్మా నేను ఈ పెళ్లి చస్తే చేసుకోను నాన్నగారికి చెప్పు వెళ్ళక్కర్లేదని అంది చదివేస్తే ఉన్నమతి పోయిందట అలా ఉంది నీ వరుస ఇలా అమ్మా నాన్నలకి ఎదురు చెప్పాలని ఉందా నువ్వు చదివిన చదువుల్లో రుసరుసలాడుతూ వచ్చాడు తండ్రి ఇంద్రుడంతటివాడు నిన్ను పెళ్లాడుతానని కబురు చేయడంలోనే తెలుస్తోంది అతడి ఔన్నత్యం తనకు తానుగా అడిగాడని మనం చిన్న చూపు చూస్తే నష్టపోయేది మనమే మిమ్మల్ని ఎదిరించాలని కాదు కానీ నా మనసులో మాట చెప్పక తప్పడం లేదు నాన్నగారు ఇప్పుడు నా మనసులో మాట చెప్పకపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది చదివేస్తే ఉన్నమతి పోదు చదువు వల్ల మనిషికి ఒక వ్యక్తిత్వం ఏర్పడి తనకి ఏం కావాలో ఎలా వ్యవహరించాలో ఖచ్చితంగా నిర్ణయించుకునే శక్తి వస్తుంది నన్ను చేసుకోవడానికి ఆస్తులు అంతస్తులు ఏవీ ఉండకపోయినా పర్వాలేదు మనసున్న మనిషి అయితే చాలు అంది మాధవి శేఖరయ్య కల్పించుకుంటూ అన్నాడు నిన్ను చేసుకుంటున్న వాడికి ఉందే మనసు మనసున్నవాడు కనుకే మగవాడి నన్న భేషజానికి పోకుండా నిన్ను చేసుకుంటానని కబురు చేశాడు డైరెక్ట్గా తన మనసులో మాట తెలియజేశాడంటే అతడెంత పెద్ద తరహాగా వ్యవహరిస్తున్నాడో అర్థం చేసుకోవాలి అల్లరి చిల్లరి మనిషి అయితే వ్యవహారం నీతో ప్రారంభించేవాడు అన్నాడు శేఖరయ్య నిజంగా అతడు మంచి మనిషి అయితే ముందు నా అభిప్రాయం తెలుసుకునేందుకు ప్రయత్నించేవాడు అది అల్లరి చిల్లరితనం అని ఎందుకనుకోవాలి ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు మీరు ఏకంగా పెళ్లి మాటలకు వెళ్లకుండా అతడిని ఓసారి ఇక్కడికి రప్పించే ప్రయత్నం చెయ్యండి ఆయన్ని చూశాక నా అభిప్రాయం చెబుతాను అంది మాధవి అవ్వా నువ్వు అతడిని చూసి అభిప్రాయం చెప్పడమేమిటి ఇంటర్వ్యూ కూడా చేస్తావు కాబోలు తల్లి బుగ్గలు నొక్కుంది చాలుగాని నోరు మూసుకో పెద్దవాళ్ళం మాకు తెలుసు నీ మంచి చెడ్డలేమిటో ఇక ఆ చదువు కూడా చాలు దేవుడి దయవల్ల ఈ సంబంధం ఖాయమైతే వచ్చే నెలలోనే నీ పెళ్ళి చేసి పంపించేస్తాం అన్నాడు తండ్రి డిగ్రీ పూర్తి చేయకుండానే నాకు ఇప్పుడు పెళ్ళా దెబ్బ మీద దెబ్బ పడుతున్నట్టుగా ఒక్కసారి దిగ్భ్రాంతికి లోనైంది మాధవి డిగ్రీలు పూర్తి చేసి నువ్వు ఊళ్ళేలేదు ఉందా నీ హఠం భరించలేక నిన్ను కాలేజీలో చేర్పించాను గానీ నాకసలు ఆడపిల్లలకు ఈ చదువులే ఇష్టం లేదు సెలవులైపోగానే హాస్టల్లో నీ సామానది తెచ్చుకో తండ్రికి మొదటి నుండి అయినా తనని పెద్ద చదువులు చదివించడం ఇష్టం లేదు తగిన సంబంధం దొరకగానే పెళ్లి చేసి పంపేయాలన్న ఆలోచన తప్ప ఆడపిల్లైనా బాగా చదువుతుంది కదా చదివినంతవరకు చదివిద్దాం అన్న ఆలోచనే ఈయనకు లేకపోయింది మాధవికి ఓ అన్నయ్య ఉన్నాడు ఒక్కో క్లాసు రెండేళ్లు చదువుతూ ఎలాగో ఇంటర్ పాస్ అయ్యి చదువుకు గుడ్ బై చెప్పేశాడు ఉన్న ఒక్క మగపిల్లాడికి చదువు సరిగా అబ్బలేదని వాడిని బాగా చదివించి డాక్టర్నో ఇంజనీర్నో చేద్దామనుకున్నామే అని బాధపడిపోయే తండ్రి ప్రతి క్లాస్లోనూ ఫస్ట్ను పాస్ అయ్యే మాధవిని చూసి ఆయన ఎప్పుడూ గర్వపడలేదు ఆడపిల్ల ఎంత చదివినా ఓ ఇంటికి వెళ్లాల్సిందే అన్న ధోరణిలో ఉన్నాడాయన ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన మాధవి డిగ్రీలో చేరి చదవడానికి తండ్రిని ఒప్పించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది వారం రోజులు తిండి మానేసి సత్యాగ్రహం చేసింది లెక్చరర్స్ చేత చెప్పించింది ఎట్టకేలకు ఒప్పుకున్నాడు ఆయన పక్క ఊళ్ళో కాలేజీలో చేర్చి హాస్టల్లో ఉంచాడు ఇప్పుడు మాధవి డిగ్రీ ఫైనల్లో ఉంది ఇంకో ఐదారు నెలల్లో పరీక్షలైపోయి డిగ్రీ చేతికి వస్తుందనగా పెళ్ళి అన్న ఈ ఉపద్రవం వచ్చిపడింది దీన్ని ఎలా దాటాలో తెలియడం లేదు ఈ రామ్మోహన్ రావెవరో తన ప్రాణానికి రాక్షసుడిలా వచ్చిపడ్డాడు ఇంద్రపెళ్ళిలో తనని చూసినవాడు తనని పెళ్లాడాలనుకున్నవాడు తనతో పరిచయం ఎందుకు చేసుకోలేదు తన అభిప్రాయం తెలుసుకోవాలని ఎందుకనుకోలేదు డైరెక్ట్గా పెద్దవాళ్లతో పెళ్లి మాటలు జరపడంలో అర్థం ఏమిటి తను చేసుకోబోయే పిల్ల అభిప్రాయాన్ని గౌరవించే సంస్కారి కాదన్న మాటే కదా అలాంటి వాడితో తనకి పెళ్ళా తనని చేసుకునేవాడికి రూపం లేకపోయినా పర్వాలేదు సిరి సంపదలు లేకపోయినా పర్వాలేదు మంచి మనసున్నవాడు కావాలి తనని గుండెలో అపురూపంగా దాచుకునేవాడు కావాలి తనకు కాబోయే భర్త గురించి తనకెన్నో ఊహలున్నాయి చూపులు లేకుండానే నాకు పెళ్లి ఖాయం చేయడం ఏమిటమ్మా తండ్రి బయటికి వెళ్ళగానే తల్లి దగ్గర గొనిగింది మాధవి ఇంకా పెళ్లిచూపులు ఏమిటే అతడు చూసేశాడు కదా నిన్ను అంది మహాలక్ష్మమ్మ అతడు చూశాడు కానీ నేను చూడలేదు కదా చూపులు మగపిల్లాడికి గాని ఆడపిల్లకి కాదే అయినా నిన్ను ఏ అనాకారికో కడతామనుకున్నావా అబ్బాయి బాగుంటాడట శేఖరం మావయ్య చెప్పాడు కదా ఇంతవరకు ఎవరూ నచ్చలేదట ఆ అదృష్టం నీకు పట్టినందుకు సంతోషించాలి గాని సనుగుతావేమే అంది తల్లి మహాలక్ష్మమ్మ ఆడపిల్లకి ఓ మనసుంటుందని దానికి ఇష్టాయిష్టాలుంటాయని గుర్తించని మీరు ఆడపిల్లని ఎందుకు కన్నారమ్మా కన్నా పురిట్లోనే గొంతు పిసికి చంపేస్తే పీడా పోయేది కదా ఉక్రోషంగా అంది మాధవి ఏం మాటలే అవి నిన్ను ఏ కురోపికో కుష్టువాడికో కడుతున్నట్టుగా ఈ ఏడుపేమిటి నిష్ఠూరంగా అంటూ కసిరింది లక్ష్మమ్మ పెళ్లికి ముందు అతన్ని ఒక్కసారి చూసే అవకాశం ఇవ్వండి నేను ఇంకేం అడగను మాధవి అంది నువ్వు చూసినా చూడకపోయినా ఈ పెళ్లి జరిగిపోతుంది నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి అబ్బాయి ఫోటో తీసుకురమ్మని చెబుతాను మీ నాన్నగారికి అంది సప్తమి రోజు ఉదయమే వెళ్ళి సాయంత్రానికల్లా తిరిగి వచ్చేశాడు శేషయ్య అన్నీ మాట్లాడి సంబంధం ఖాయం చేసుకురావడమే కాదు పెళ్లికి ముహూర్తం కూడా పెట్టుకువచ్చాడు పెళ్ళి పది రోజులే ఉంది ఇంత తొందరలో ముహూర్తం ఏమిటండి పెళ్ళంటే ఎన్ని చేసుకోవాలి ఎన్ని సమకూర్చుకోవాలి కంగారు పడుతూ అంది లక్ష్మమ్మ అబ్బాయి తొందర అలా ఉంది మరి అక్కడికి నేను గొనుగుతూనే ఉన్నాను వ్యవధి తక్కువ అవుతోందని వింటేనా కావాలంటే తన మనుషులను పంపించి పనులు చేయించి పెడతానన్నాడు అల్లుడుగారు అన్నాడు శేషయ్య ఎంత మంచివాడండి సంబరిపడిపోయింది లక్ష్మమ్మ ఏమన్నారు ఈ సంబంధం ఆమె మనస్ఫూర్తిగా ఇష్టపడిందా అడిగింది మనస్ఫూర్తిగానే ఇష్టపడింది కొడుకు ఎంత చెబితే అంతా అబ్బాయి కోరి చేసుకుంటున్నాడు కాబట్టి కట్నకానుకలేవీ లేవు కదా పెళ్ళి మాత్రం ఏ లోటు జరగకుండా చేయండి అని చెప్పిందామే అన్నాడు శేషయ్య అబ్బాయి ఫోటో తెచ్చారా ఫోటో కావాలని అడిగాను అబ్బాయిని పెళ్ళికూతురు ముందు తన ఫోటో చూసి తర్వాత తనని చూడటం ఇష్టం లేదట ముందు తననే చూడాలట పెళ్లిపీటల మీద ఎలాగా చూస్తుందిగా అన్నాడు అబ్బాయి చాలా సరసమైన వాడు ఏమాత్రం గర్వం లేకుండా మాట్లాడతాడు నాకైతే అతడు చాలా బాగా నచ్చాడు ఆనందంగా చెప్పాడు శేషయ్య జాతకాలు చూడాలని వాళ్ళమ్మగారేమీ అడగలేదా అడిగింది లక్ష్మమ్మ నక్షత్రం ఏమిటని అడిగింది జాతకం రాయించలేదని జన్మ నక్షత్రం తెలియదని అబద్ధం చెప్పాను పోనిండి పేరుబలం మీద చూడమని చెబుతాను శాస్త్రిగారికి అని పేరుబలం చూపించింది పర్వాలేదు బాగుందని చెప్పాడాయన ఈ పది రోజుల్లో రెండు లగ్నాలు తప్పితే మరో మూడు నెలల వరకు లేవట లగ్నాలు ముందున్న లగ్నమే ఖాయం చేయమన్నాడు రామ్మోహన్ రావు చెప్పాడు శేషయ్య ఇంతకీ అతడికి అన్నలు ఎంతమంది ఆడపిల్లలు ఎంతమంది అడిగింది ముగ్గురు అన్నయ్యలు ముగ్గురు అక్కయ్యలు ఉన్నారట అందరికీ పెళ్ళిళ్ళైపోయాయి అన్నాడు అందరికీ ఇష్టమైనటునా మనం ఆదవిని చేసుకోవడం అంది ఆమె అబ్బా ఆడదాని అనిపించుకున్నావు కదే ఇంట్లో వాళ్ళని పేరు పేరున పిలిచి అడగలేదంటావా మీకు ఇష్టమైన మా అమ్మాయిని చేసుకోవడం అని చేసుకునేవాడికి నచ్చింది వాళ్ళమ్మగారికి నచ్చింది బస్ ఇంకెవరితో పనేమిటి ముందు నీ కూతురు శనగకుండా చూసుకో పరీక్షలు రాయాలని అదని ఇదని అన్నాడు శేషయ్య లగ్నం కూడా పెట్టుకు వచ్చాక ఇక ఈ పెళ్లి ఆగదని తను ఏం మొత్తుకున్నా లాభం లేదని మనసు రాయి చేసుకుంది మాధవి పెళ్లిపేటల మీద అతడిని చూశాక కొద్దిగా మనసు కుదటపడింది మాధవికి అతడు మరీ మన్మధుడు కాకపోయినా ఆకర్షణీయంగా ఉన్నాడు శేఖరయ్య చెప్పినట్టుగా మంచి ఒడ్డు పొడువుతో ఉన్నాడు ఇహ పెళ్లిలో అత్తగారు పెట్టిన నగలకి పట్టుచీరలకి లెక్క లేకుండా పోయింది అబ్బా మాధవికి ఎంత అదృష్టం పట్టింది అని ఆడంగులంతా ఈర్షపడేలా పెట్టారు వంద తులాల బంగారం బీర్వా నిండిపోయేలా బట్టలు తొలిరాత్రి మల్లెల మంచం మీద అతడు తనని వడిలోకి తీసుకొని నిన్ను చూసిన క్షణమే నీ మీద మనసు పారేసుకున్నాను అంటూ అతడు తన కథను కథలు కథలుగా చెబుతాడని ఆశపడిన మాధవికి నిరాశే ఎదురైంది అతడు గదిలోకి రావడమే బాగా ఆలస్యంగా వచ్చాడు ఎంతో బలవంతంగా నిద్రను ఆపుకుంటున్న మాధవిని గదిలోకి వస్తూనే వాటేసుకుని ఉక్కిరిబిక్కిరిగా నలిపేశాడు బాగా ఆకలిగొన్నవాడు నిండు విస్తరి మీద పడ్డట్టుగా క్షణాలలో ఆ ముచ్చట తీరిపోయింది సుష్టుగా భోంచేసి ముద్దులా పడుకున్నట్టుగా అటు తిరిగి పడుకున్నాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు తన భార్యతో గడిపే మొదటి రాత్రి ఇదంటే ఎవరూ నమ్మరు కానీ అక్షరాల అలాగే జరిగింది మాధవి ఆ రాత్రి నిద్రకు దూరమైపోయింది ప్రతి రాత్రి వ్యధరాత్రిగా మారిపోతుందని ఆమె ఆ రాత్రి అస్సలు ఊహించలేదు అనురాగంతో అల్లుకుపోయే సహచరుడిని ఊహించుకుందేగాని తాత్కాలికంగా అవసరం తీర్చుకునే భర్తను మాధవి కోరుకోలేదు తొలి రాత్రి పడిన అశాంతి బీజం దినదిన ప్రవర్ధమానమై మర్రి వృక్షంలా విస్తరించసాగింది రామ్మోహన్ రావు ఏడు మందిలో చివరి సంతానం సహజంగా తల్లి గారాభం ఎక్కువ ఆడింది ఆటగా పాడింది పాటగా పెరిగిన బాపతు అతడి కంటే పెద్దవాళ్లు ముగ్గురు బాగా చదివి ఉన్నతమైన ఉద్యోగాలలో ఉన్నారు ఇతడు డిగ్రీతో చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు రేసులు అమ్మాయిలతో స్నేహాలు అతడి లోకమే వేరు అందమైన బొమ్మను కొని సోకేష్లో పెట్టుకున్నట్టుగా అందమైన మాధవిని పెళ్లాడి ఆమెతో సంబంధం పడకగదికే పరిమితం చేశాడు పగలంతా అతడికి ఎన్నో వ్యవహారాలు ఎక్కడెక్కడో తిరగడం రాత్రికే మాధవి దగ్గరికి రావడం పదిహేను రోజులు గడిచేసరికి యుగాల అనుభవం పొందినట్టుగా కృంగిపోయింది మాధవి మళ్ళీ చదువులో పడితే ఇదంత బాధ పెట్టదేమో అనిపించింది నాకు ఇంట్లో ఏం తోచడం లేదు చదువుకుంటాను అందో రోజు కొద్దిగా బిడియపడుతూ అతడితో ధైర్యంగా మాట్లాడే చనువు కూడా ఏర్పడలేదు వద్దన్నదెవరు చదువుకో డబ్బు బీరువాలో ఉంటుంది నీకు ఏ పత్రిక కావాలన్నా పుస్తకం కావాలన్నా నౌకర్ని పంపించి తెప్పించుకో ఊళ్ళో లైబ్రరీ కూడా ఉంది చందా కట్టి పత్రికలు కాదు ఇంకో నాలుగైదు నెలలు చదివితే డిగ్రీ చేతికి వస్తుంది ఇంత చదివి పరీక్షలు రాయకపోతే వేస్ట్ కదా ఫస్ట్ ఇయర్లోనూ సెకండ్ ఇయర్లోనూ నాకు ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చాయి అసలు పెళ్ళి నాకింత తొందరగా ఇష్టమే లేదు కనీసం డిగ్రీ అయినా చేయాలన్నా నా కోరిక మా వాళ్ళు తీర్చలేకపోయారు ఇప్పుడు ఏ కోరిక తీరాలన్నా మీ వల్లే కదా అంది మాధవి నువ్వు కాలేజీకి వెళ్ళి చదవటం అంటే కుదరదు కానీ ప్రైవేటుగా రాసుకో పరీక్షలు నాకేం అభ్యంతరం లేదు అన్నాడు మోహన్ నేను చేసింది బీఎస్సీ ప్రాక్టికల్స్ అవి ఉంటాయి ప్రైవేటుగా రాయడం కుదరదు అంది మాధవి కుదరకపోతే ఊరుకో ఇప్పుడు నువ్వు చదివినా ఒక్కటే చదవకపోయినా ఒక్కటే నా భార్య చదివిందని గర్వంగా చెప్పుకోవాలని నాకేం లేదు అన్నాడు నేను చదివేది మీకోసం కాదు నా కోసం నా తృప్తి కోసం బింకంగా అంది మాధవి నీ మెడలో నేను కట్టిన క్షణం నుండి నీ కోసం అంటూ ఏం మిగలేదు అంతా నా కోసమే గుర్తుపెట్టుకో అన్నాడు మోహన్ మనసు ఎంత చివుక్కుమన్నా అతడితో వాదించే ధైర్యం ఇంకా రాలేదు కనీసం చదువు పేరుతోనైనా ఈ పంజరం నుండి అనుకుంది మాధవి ఇప్పుడు ఆ అవకాశము లేకుండా పోయింది ఇంకా బ్రతికినన్నాళ్ళు ఈ చెర తప్పదు తనకు బాగా చదవాలని ఉత్తముడైన భర్తను పొందాలని తన వైవాహిక జీవితం నిత్య వసంతం కావాలని ఎన్నెన్ని కళలు కన్యకలలు అన్నీ తన కన్నవారి వల్లే నాశనం అయిపోయాయి కనీసం డిగ్రీ అయినా పూర్తి చేయనివ్వమని ఎంత ప్రయాదేయపడింది తండ్రిని చీరలు నగలు అందగాడైన భర్త అన్నీ ఉన్నాయి కానీ ఇవేవీ తనకు సంతృప్తి కలిగించడం లేదు ఇతడు తన రూపాన్ని మోహించిన మగాడే కానీ మనసరిగిన భర్త కాలేకపోయాడు ఇతడికి తన మనసుతో పని లేదు మనసున్న మనిషికి సుఖము లేదంతే ఒక సినిమా పాట గుర్తొచ్చింది మనిషికి మనసు అన్నది అసలు పెట్టకపోతే ఎంత బాగుండును ఇంట్లో వంట చేయడానికి ఒకరు వడ్డించడానికి ఒకరు చేతికి టవల్ అందివ్వడానికి ఒకరు అలా అడుగడుగునా నౌకర్లున్నారు ఆ ఇంట్లో ఆడవాళ్ళకి చిన్న మెత్తు పని లేదు పెద్ద కోడలు భర్తకి ఏడాదికి రెండుసార్లు ట్రాన్స్ఫర్లు ఉండడం వల్ల పిల్లల చదువులకి ఆటంకం ఏర్పడుతుందని భార్యని పిల్లల్ని ఇంటి దగ్గరే ఉంచేశాడు ఆవిడ పెద్దగా చదువుకోకపోయినా పత్రికలతో పిల్లలతో హాయిగా కాలక్షేపం చేస్తోంది పిల్లల్ని తీసుకుని తరచూ సినిమాలకు వెడుతూ ఉంటుంది అందరి మీద అజమాయిషీ చేసేందుకు అన్నీ చూసుకునేందుకు అత్తగారు ఉండనే ఉంది ఆవిడ అరవై ఏళ్ల వయసులో కూడా మంచి ఆరోగ్యంతో ఉంది తోచనిదల్లా మాధవికే ఇదివరకులా పత్రికలు కూడా చదవలేకపోతోంది ఎప్పుడూ మనసులో ఏదో వెలితి జీవితంలో అతి ముఖ్యమైనదేదో పోగొట్టుకున్న భావం ఆ రోజు మధ్యాహ్నం మోహన్ భోజనానికి వచ్చినప్పుడు మాధవి వెళ్ళి వడ్డించసాగింది నువ్వడ్డిస్తున్నావెందుకు సుబ్బమ్మ లేదా తోచకపోతే నా ఎదురుగా అలా కూర్చో ఈ ఇంట్లో ఎవరి పనులు వాళ్ళు చేయాలని మా అమ్మగారి రూల్ ఏది అటు ఇటు అయినా మా అమ్మగారు చిరాకు పడుతుంది సుబ్బమ్మ ఏం చేస్తున్నావు చిన్నమ్మగారికి నీ డ్యూటీ అప్పగించడానికి నీకెంత ధైర్యం కఠినంగా వినిపించిన అతడి స్వరానికి అదిరిపడుతూ వచ్చింది సుబ్బమ్మ చిన్నమ్మగారే తమకి ఏం తోచడం లేదని వడ్డనికి వచ్చారు భయంతో సరిగా మాట దొరలడం లేదా ఆవిడకి ఈరోజు కొంచెం త్వరగా వస్తారా అతడి చేతులు కడుక్కొని వెళ్ళిపోతుంటే అడిగింది దేనికి ఏం తోచటం లేదు సినిమాకి వెడదామని ఊహ కుదరదు కావాలంటే వదినా పిల్లల్ని తీసుకొని వెళ్ళు అన్నాడు నాకు సినిమా చూడటమే ముఖ్యం కాదు మాధవి మూతి సున్నాలా చుట్టింది మరి ఓ మీ ఆయనతో కలిసి చూడాలన్న సరదా అన్నమాట మన సినిమా రోజు రాత్రికి ఉంటుంది కదా ఈ సినిమా ముందు ఆ సినిమా మజా కొంటగా కన్ను కొట్టాడు మీకు ఆ ధ్యాస తప్ప మరో ధ్యాస ఉండదా జుగుప్సగా ముఖం పెట్టింది మాధవి నిండా నెలైనా కానీ మన దాంపత్య జీవితంలో ఆ ధ్యాస తప్ప మరొకటి ఉండడానికి వీల్లేదు ఉంటే చేతకాని వాళ్ళనాలై కొత్త దంపతుల మధ్య కేవలం అదొక్కటే ముఖ్యం కాదండి పశువుల్లా కామం తీర్చుకోవడం ఒక్కటే ముఖ్యం కాదు మనసిచ్చి మాట్లాడుకోవడం మనసు మనసును పంచుకోవడం ఇదండి ప్రేమంటే ప్రేమ అభిమానం లేని దాంపత్యం ఒక కాగితం పువ్వు లాంటిది ఎంత బిగబట్టుకున్నా మాధవి స్వరంలో ఆవేశం దుఃఖం తెనికాయి అతడు కొద్ది క్షణాలు మాధవి ముఖంలోకి దీర్ఘంగా చూశాడు నువ్వు నవలలవి బాగా చదివేటట్టున్నావు అందుకే నాకు అర్థం కాని భాష మాట్లాడుతున్నావు నీ మీద నాకు ప్రేమ లేకపోవడం ఏమిటి నాన్సెన్స్ నిన్ను చూసిన క్షణమే మనసు పారేసుకుని నిన్ను పెళ్లాడి తీరాలనుకుని సాధించినవాడిని ఎన్నో అంతస్తులు దిగి వచ్చి నిన్ను వాడిని అన్నాడు గర్వంగా గంభీరంగా చిన్నపిల్లాడు షాపులో బొమ్మని చూసి అది కావాలని మారం చేసి అమ్మతో కొనిపించి ఇంట్లో షోకేష్లో దాచుకుని మురిసిపోయినట్లుగా ఉందండి మీరు నన్ను భార్యం చేసుకోవడం కానీ నేను బొమ్మని కాదే మనసున్న మనిషిని ఎన్నో ఆశలు కోరికలు ఉన్నదాన్ని కేవలం నన్ను పడగదికి పరిమితం చేస్తే తట్టుకోలేకపోతున్నాను అంది మాధవి నిన్ను షికార్లకి బయటికి తీసుకెళ్లడం సినిమాలకి తీసుకెళ్లడం గంటల తరబడి నీతో కూర్చుని కబుర్లాడడం ఇదే ప్రేమను అనుకుంటే నిన్ను చూసి నేను జాలిపడాల్సి వస్తుంది అదృష్టవశాత్తు ఎన్నో అంతస్తులు ఎగురొచ్చిందానివి ఎక్కి వచ్చిందానివి కాదు మైండ్ ఇట్ ఈ అంతస్తులకు తగ్గట్టుగా బ్రాడ్గా ఆలోచించడం నేర్చుకో నన్ను రక్షించిన దానివి అవుతావు అన్నాడు తాళికట్టిన భార్యకు అంతస్తులు గుర్తు చేస్తున్నారంటే మీదెంత విశాల హృదయమో అర్థం చేసుకోలేకపోతున్నానండి అంది కంగు తిన్నట్టుగా చూశాడు మాధవి ముఖంలోకి రెక్కల గుర్రం మీద ఏ రాజకుమారుడో వచ్చి నన్ను ఎగిరేసుకుపోవాలని నేనైనాడు కలలు కనలేదు అంతస్తుని ఐశ్వర్యాన్ని నేనేనాడు కోరలేదు నిరుపేద అయినా నన్ను అర్థం చేసుకుని అభిమానించేవాడైతే చాలనుకునేదాన్ని కానీ మీరు నన్ను ఏం అర్థం చేసుకున్నారు ఇందులో అర్థం చేసుకోకపోవడానికి ఏముంది మగడిని కొంగున కట్టేసుకోవాలని అందరి ఆడవాళ్ళకి ఉన్నట్టే నీకు ఉంది నువ్వంటే నాకెంత ఇష్టం ఉన్నా నీ చుట్టూ నేను బొంగరంలా తిరగలేను తీపి కొంచెం తింటేనే మధురంగా ఉంటుంది అది ఎక్కువ తినలేం తింటే ముఖం కొడుతుంది వస్తాను నువ్వు సినిమాకి వెళ్ళాలనుకుంటే వాళ్ళతో వెళ్ళు అనేసి వెళ్ళిపోయాడు భార్య మాట వింటే భార్యా విధేయుడన్న పేరొస్తుందని కొందరి భయం ఆమెకు కావలసింది చీరలు నగలే కదా అవి కొనిస్తే ఆమెను బాగా చూసుకున్నట్లే అనుకుంటారు నిజంగా ఆమె కోరుకునేది మగవాడి ఆరాధన చీరలు నగల మీద మోజున్న ఆడదానికి సైతం ఆరాధన కరువైతే ఆ చీరల్ని నగల్ని కూడా భరించలేదు పిన్ని అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది శాలిని మోహన్ పెద్దన్నగారి కూతురు ఈరోజు సాయంత్రం మమ్మీ సినిమాకి వెళ్దామంది ఏం పిన్ని వస్తావా సినిమాకు వెళ్దామని అడిగి మోహన్తో అన్ని మాటలు అనిపించుకొని ఇప్పుడు ఇంకెవరితోనో సినిమాకు వెళ్లాలన్న ఉత్సాహం అనిపించలేదు కానీ రానంటే శాలిని వాళ్ళ అమ్మ ఏమనుకుంటుందోనని సరేనంది మాధవి తోడుకోడలు పిల్లలతో వెళ్ళింది ఇంటర్వెల్లో హాల్లో లైట్లు వెలిగాక ముందు వరుసలో కూర్చున్న మోహన్ని చూసి మాధవి ముఖం ఒక్క వెలుగు వెలిగింది ఆయన సినిమాకి రానని వచ్చారే అనుకుంది మీ మరిది కూడా సినిమాకి వచ్చారక్కయ్యా అదిగో అక్కడ మనం ఇక్కడ ఉన్నది ఆయన చూడనట్టుంది చాలని మీ బాబాయ్ని పిలుస్తావా మనం ఇక్కడున్నామని అంది సరళ కూడా చూసింది మరిదిని మోహన్ తన ప్రక్కనున్న ఆమెతో మాట్లాడటంలో మునిగిపోయి వెనక్కి చూడటం లేదు శాలిని వెడుతూ ఉంటే వారించింది సరళ నువ్వు వెళ్ళకు శాలి బాబాయి ఒక్కడే రాలేదు చిత్రతో వచ్చాడు అంది ఆవిడెవరు వెలవెలబోతూ అడిగింది మాధవి మీ వారి గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనడంలో ఎన్నో అర్థాలు స్ఫురించాయి మాధవికి దారిలో చెప్పింది సరళ సినిమా నుండి ఇంటికి వస్తూ ఈ విషయం నీతో చెప్పడం వల్ల నీ మనసు కష్టపెట్టుకుంటావని తెలుసు కానీ నిజం తెలియడం వల్ల నీ భర్తను దారిలోకి తెచ్చుకుంటావేమోనని ఆశ అదొక చింతామణి ఈయనొక బిల్వమంగళుడు ఆమెతోడిదే ఇతడి లోకం పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడు కులం తక్కువది కోడలు కావటానికి వీల్లేదని మన అత్తగారు పట్టుబట్టడంతో చేసుకోలేదు చేసుకుంటే విషం త్రాగి చస్తానని చెప్పింది నిన్ను చేసుకున్నాకైనా ఆ శని వదులుతుందనుకుంటే వదలలేదు బంగారు బొమ్మ లాంటి నువ్వెక్కడా పల్లెత్తు మొహంది అదెక్కడా నీ కాలి గోటికి కూడా సరికాదు అదేం పిచ్చో ఆకర్షణో ఎలా వదిలిస్తావో అంది మాధవి మనసే ఒక సముద్ర ఘోషగా మారిపోయింది తన భర్త ఆకర్షణ మరోచోట ఉంది తనకు అందమైన భార్య ఉందని చెప్పుకోవడానికి తప్ప తనంటే ప్రేమ ఉప్పొంగి పెళ్లాడలేదు తనొక షోకేసు బొమ్మ మోహన్ వస్తూనే బోంచేసి గదిలోకి వచ్చి అలసిపోయినట్లుగా ప్రక్క మీద వాలిపోయాడు అతడితో పక్క గాని అతడిని గాని పంచుకోలేననుకుంది మాధవి దుప్పటి తలగడా తీసుకుని క్రింద వేసుకుంది అదేమిటి కొరతగా ఏదైనా వ్రతం పట్టావా ఆశ్చర్యంగా అడిగాడు పట్టాను మిమ్మల్ని తాకకూడదన్న వ్రతం ఓ ఇదంతా సినిమా హాల్లో చిత్రాన్ని చూడటం వల్ల వచ్చిందన్నమాట అయితే చూశారన్నమాట మమ్మల్ని చూశాను అయితే ఏమిటి ఏమీ లేదు రేపు మా ఊరికి వెళ్ళిపోతున్నాను మళ్ళీ రాను రాకుండా ఉండి ఏం చేస్తావు చదువుకుంటాను ఉద్యోగం చేసి నా బ్రతుకు నేను బ్రతుకుతాను నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయేంత అపరాధం ఈ దీనుడి వల్ల ఏం జరిగింది ఇదంతా తేలిగ్గా తేల్చివేయాలని హాస్యంగా అన్నాడు మోహన్ పేరుకు పెళ్ళాంగా ఉండదలుచుకోలేదు అంది పేరులోనే ఉంది పెన్నిది భార్యగా నీకున్న స్థానం చిత్రకు లేదు కదా అన్నాడు మీ హృదయంలో స్థానం లేకపోయాక ఈ స్థానం నాకెందుకు ఒక మగవాడిని మరో స్త్రీతో పంచుకునే విశాల హృదయం నాకు లేదు తలుచుకుంటేనే బగబగ మండుతోంది అంది ఆవేశంగా టేక్ ఇట్ ఈజీ కొన్ని కొన్ని అనుబంధాలు అలా చిత్రంగా ఏర్పడతాయి తెంచుకోవాలన్నా తిగవు వాటినంత సీరియస్గా తీసుకోకూడదు తేలిగ్గా తీసుకోగలిగితే సుఖపడతావు భర్తను వదిలేసి నువ్వు సృష్టించుకునే నరకం కంటే భర్త చాటుమాటు వ్యవహారాలు అంత బాధ పెట్టవనే నా ఉద్దేశం అన్నాడు నేనేం అంత పతివ్రతను కాదల్చుకోలేదులేండి మీరేం చేసినా ఎలా తిరిగినా కళ్ళు మూసుకోవడానికి అంది కానీ చిత్రకి పిచ్చి ప్రేమ నేనంటే దేవుడంతటి వాడే ప్రేమకు దాసుడయ్యాడు ప్రేమకు దాసుడయ్యే శ్రీకృష్ణుడు అష్ట భార్యల్ని కలిగి ఉండి పదహారు వేల గోపికల్ని చేపట్టాడు ఈ ప్రేమ ముందు నేనెంతటి వాడను అన్నాడు మీరొక కృష్ణుడు ఆవిడొక గోపిక ఛీ అంది కోపంగా గోపికాకృష్ణుల ప్రేమనే అసహించుకునే మూడులుంటారనుకోలేదు ఏం చేస్తాం భుజాలు తమాషాగా ఎగిరేసి అటు తిరిగి పడుకున్నాడు మాధవి పుట్టింటికి వచ్చి పదిహేను రోజులు గడిచిపోయాయి అత్తారింటికి వెళ్లే సూచన ఏదీ కనిపించలేదు పరీక్షలకు చదువుతున్నట్లుగా పుస్తకాలు ముందేసుకుంటుంది అక్కడి నుండి రావడం కూడా మాధవి ఒక్కతే వచ్చింది అల్లుడు రాలేదు రెండు వారాలు గడిచిపోయినా జాబైనా రాయలేదు అనుమానం వచ్చింది తల్లికి ఎల్లుండి దశమి నువ్వు వెళ్ళటానికి బాగుందన్నారు మీ నాన్నగారు నువ్వు వెళ్ళేది ఖాయం అయితే పలహారాలవి చేసి పెడతాను అంది నేను వెళ్ళడం లేదమ్మా ఎందుకని నేను వెళ్ళడం లేదు ఆస్తి అంతస్తు చూశారు గాని బొత్తిగా మనసులేని మనిషికిచ్చి చేశారు పగలంతా బయట తిరిగి ఆయన రాత్రికి వస్తారు రాత్రికి మాత్రమే మొగుడు ఉంచుకున్న దానికోసం రాత్రికి వచ్చినట్లుగా వస్తాడు అంది ఇదేం చోద్యమే మగవాళ్లకి లక్ష పనులుంటాయి బయట పొద్దమానం నీ ముందు కూర్చుంటే భుక్తికి వచ్చేదెలా ముప్పొద్దులా నీ ముందు కూర్చునేవాడు మొగుడు అవుతాడేమో కానీ మగాడు కాలేడు పిచ్చి పిచ్చిగా ఆలోచించగా ప్రయాణం కట్టు అంది తల్లి అది కాదమ్మా ఆయనకో ఉంచుకున్నది ఉంది అంది ఉంటే ఉందేమో తెచ్చి నీ కళ్ళెదురుగా మీ ఇంట్లో పెట్టలేదుగా మా మామగారికి ముగ్గురు మా అత్తగారు నిక్షేపంగా కాపురం చేసి ఆరుగురు కొడుకుల్ని నలుగురు కూతుళ్ళని కంది అంది ఆవిడ ధూరణలో చిచి ఎవరు అర్థం చేసుకుంటారు తన మనసులోని బాధ కన్న వాళ్ళకి పట్టలేదు కట్టుకున్న వాళ్ళకి పట్టలేదు తనకి హృదయ శల్యమైనవి వీళ్ళకి మామూలు విషయాలు సర్దుకుపోవటం ముందు పుట్టి తర్వాత ఆడది పుట్టిందన్నట్టు మాట్లాడతారు ఎల్లుండి కాదు రేపే ప్రయాణం కట్టు నిన్ను ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉంచుకోలేను నీకు ఇలాంటి ఆలోచనలు వచ్చినందుకే సిగ్గుతో చచ్చిపోతున్నాను ఇలాంటి కూతుర్ని కన్నానేమిటా అని ఇక నువ్వు కాపురం వదిలేసి ఇక్కడ తిష్ట వేస్తానంటే నేనెలా భరిస్తాననుకున్నావు కనిపించిన తల్లే తనను తరిమివేసే క్షణం ఒకటి వస్తుందని తనెప్పుడైనా అనుకుందా అత్తిల్లా అడవి పుట్టిల్లా కొరివి ఏమైపోవాలి తను కీర్తన కంటే స్వరజతి ఎక్కువ వినసొంపుగా ఉంటుంది మాస్టారు అసలు ఈ శాస్త్రీయ సంగీతం కంటే లలిత సంగీతం నాకెక్కువ ఇష్టం నాకు లలిత సంగీతం నేర్పించండి మాస్టారు శాలిని అడిగింది లలిత సంగీతమైనా ఏ సంగీతమైనా లయ తాళబద్ధం కానిదే మాధుర్యం ఉండదు శాస్త్రీయ సంగీతాన్ని తక్కువ చేయకు ఇదొక మహాసముద్రం మదించిన కొద్దీ అమృతం బయటపడుతుంది ఇక్కడుండే నిక్షేపాలు లలిత సంగీతంలో ఎక్కడా అన్నాడు ట్యూషన్ మాస్టారు చక్రపాణి శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటాను కానీ నాకు లలిత సంగీతం పాటలు కూడా నేర్పండి మాస్టారు రేడియోలో వింటాను కదా ఘంటసాల గారు సినిమాల్లో పాడిన పాటల కంటే ఆయన పాడిన లలిత సంగీతం పాటలు ఎక్కువ మాధుర్యాన్ని తొనికిసలాడుతుంటాయి ఏడు కొండల సామి ఎక్కడున్నావయ్యా చింత చిగురు చిన్నదానా పాడకే నారాని పాడకే పాట ఎంత బాగున్నాయి మీకు పాడకే నారాని పాట వస్తే పాడండి మాస్టారు ఆ పాట అంటే నాకెంత ఇష్టమో అంది శాలిని పాడకే నారాణి పాడకే పాట పాట మాధుర్యాన ప్రాణాలు మరిగనే కళ్హార ముఖలముల కలిగినవి పెదవులు గాన గానగంధర్వుడిలా పాడుతూ చూసిన అతడికి గుమ్మంచాటున ఎవరో స్త్రీ నిలబడ్డట్టుగా చీరచెంగు కనిపించి టక్కున ఆపేశాడు శాలిని కూడా అటు చూసి మా మాధవి పిన్ని అని చెప్పి రివ్వున పరిగెత్తి ఆమెను బయటికి లాగింది గుమ్మం చాటు నుండి వినడం దేనికి వచ్చి కూర్చుని వినవచ్చుగా అన్నాడు మాధవి బిగుసుకుపోయినట్టుగా అలా నిలబడే పాట ఆపేశారేం పాడండి అంది చక్రపాణి వాచి చూసుకొని ఈ రోజుకు చాలు శాలిని అని లేచాడు ఆ రోజు నుండి మాధవికి తలుపు తలుపుచాటును నిలబడి అతడి పాట వినడం అలవాటైంది ఒకరోజు ఇంట్లోంచి రివ్వున పరిగెత్తుకు వచ్చిన శాలిని తమ్ముడు నందు మా మాధవి పిన్ని ఇక్కడ నిలబడి దొంగలా మీ పాట వింటోంది మాస్టారు అని అరిచాడు ఛీ నేను దొంగనే విట్రా చాటు నుండి పూర్తిగా బయటకు వచ్చిన మాధవి సిగ్గుపడుతూ అంది సిగ్గుతో ఎరబడిన ఆమె ముఖం వికసిత అరవిందన్లా కనిపించింది చక్రపాణికి ముగ్ధ మనోహరమైన రూపం తన కలల రాణికి అతి సమీపంగా కానీ పరధార రూపంలో తన రాణితో ఆమెను పోల్చుకోవడం తప్పుకదు మనసులోనే చెంపలు వాయించుకున్నాడు చక్రపాణి మా మాస్టారికి ఏం సిగ్గులేదు పిన్ని నువ్వు చాటుగా ఉండి వినక్కర్లేదు ఇక్కడికొచ్చి కూర్చొని వినొచ్చు శాలిని పిలిచింది మీ పిన్ని దొంగచాటుగా వింటే నన్ను సిగ్గులేని వాడిగా చేశావేమిటి ముఖం ఎర్రబడగా అన్నాడు చక్రపాణి సారీ మాస్టారు ఐ మీన్ మీరు ఎవరి ముందు పాడటానికైనా సిగ్గుపడరని అర్థం తొందరలో ఏదో అనేశాను డబుల్ సారీ మాస్టారు నొచ్చుకుంది శాలిని నువ్వు ఇంత ముద్దు ముద్దుగా చెబుతుంటే నేనేమంటానమ్మా చక్రపాణి నవ్వేశాడు రండి ఇక్కడ కూర్చొని వినొచ్చు మాధవిని ఆహ్వానించాడు అతడి ముఖంలోనే కాదు స్వరంలోనూ ఏదో మార్ధవం మనసు ఎంతో మంచిదైతే తప్ప అంత స్వచ్ఛమైన కళ్ళు ఉండవనిపించే కళ్ళు వెళ్ళి శాలిని ప్రక్కన కూర్చుంది మాధవి మీకు పాటలంటే ఇష్టమా అడిగాడు చాలా నేర్చుకోవాలని చాలా అభిలాషగా ఉండేది కానీ కుదరలేదు అంది ఎందుకని మాది పల్లెటూరు కోసమే నేను చాలా పోట్లాడవలసి వచ్చేది ఇక పాటలు అంది ఇప్పుడు నేర్చుకోండి ఇప్పుడా ఈ వయసులో అంది దేనికైనా వయసుంటుందేమో కాని చదువుకు సంగీతానికి వయసుండదు ఏ వయసులోనైనా నేర్చుకోవచ్చు అన్నాడు మా వారిని అడుగుతాను అంది నిజమే కదా ఆయన పర్మిషన్ కావాలి అన్నాడు రాత్రి అడిగింది మోహన్ని సంగీతం నేర్చుకుంటానని నీకు పెళ్ళయిందని ఒక గొప్పింటి కోడలన్నీ మర్చిపోతే ఎలా ఇంకా చిన్నపిల్లల సంగీతం నేర్చుకుంటాను చంకలో పుస్తకాలు పెట్టుకుని కాలేజీకి వెళ్ళి చదువుకుంటాను అంటే ఎలా నీ పిచ్చి కోరికలు తీరిస్తే మంచివాడిని లేకపోతే చెడ్డవాడిని నీతో చావొచ్చి పడిందే విసుక్కున్నాడు అంత కోరరాని కోరికలా నావి నిర్ఘాంతపోయింది మాధవి నువ్వు చేయాల్సిన పని ఒక్కటే ఇప్పుడు బయట ఎన్నో పనులతో విసిగిపోయి వస్తాను విసిగించకుండా నన్ను హ్యాపీగా ఉంచటం వేరే పిచ్చి పిచ్చి ఆలోచనలకు మనసును పరుగులు పెట్టనీయకు అన్నాడు ఎంతసేపు మీ హ్యాపీ చూసుకుంటారు కానీ నాకు ఏం చేస్తే హ్యాపీగా ఉంటుందో తెలుసుకోనక్కర్లేదా నిష్ఠూరంగా అడిగింది ఇప్పుడు నీకేం తక్కువైందని ఏడుపు మీ అభిమానం మీ అనురాగం తప్ప అన్నీ ఎక్కువే అంది ఏడుపు చాలు ఇటు ఇటుమల్లు అన్నాడు నా మనసు బాగాలేదు నన్ను విసిగించకండి అంది నీ మనసు ఎప్పుడు బాగుంటుంది ఈ జన్మకి బాగుండదు అలా అని నన్ను పస్తు పడుకోబెడతానంటే ఎలా అన్నాడు పస్తెందుకు చిత్ర వడ్డించలేదా పంచభక్ష్య పరిమాణాలు అంది అక్కడ అన్నీ కుదరవు వాళ్ళ ఇంట్లో వాళ్ళమ్మ కుక్కలా కాపలా కాస్తూ ఉంటుంది ఊరికే కబుర్లు చెప్పుకొని వచ్చేస్తానంతే అన్నాడు ఇక్కడైతే ఎవరి అడ్డు లేదనా లైసెన్స్ ఉన్న మగాడిని నాకేమిటి అడ్డు అన్నాడు తాలి కట్టగానే అన్ని హక్కులు వచ్చేస్తాయా మగాడికి కట్టినవాడికి హక్కులు వచ్చినప్పుడు కట్టించుకున్న దానికి రావా హక్కులు మీరు నాకు నచ్చినట్టుగా ఉండాలంటే మీరుంటారా అంది ఇది మాతృస్వామ్యం కాదు పితృస్వామ్యం అన్నాడు ఏ స్వామ్యమైనా ఆడదానికి ఓ మనస్సుంటుందండి దానికి ఇష్టాయిష్టాలు ఉంటాయి అంది అబ్బా ఉపన్యాసం చాలుగాని ఇలా రా మోహన్ కంఠంలో మార్ధవం తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు రాను మీకు నాకు మధ్య ఉన్నది కేవలం శారీరక అవసరమే అయితే అటువంటి అవసరానికి నేను తల వంచను మీలాంటి కాముకుడి స్పర్శ కూడా నేను సహించను దయచేసి నన్ను ముట్టుకోకు అంది ఏమిటే నీ తలబిరుస్తుతనం సహించిన కొద్దీ హెచ్చుమీరిపోతున్నావేమిటి మొగుడు పెళ్ళాల మధ్య ఈ అవసరం కాక ఇంకేముంటుందని ఈ అవసరమే లేకపోతే ఒక ఆడది మగాడు ఇంకెందుకు పెళ్ళాడతారని అన్నాడు చిచి భార్యాభర్తల బంధానికి ఇంత హేయమైన అర్థం చెప్పే రసహీనులనుకోలేదు అనుకోలేదు మనసు మమత ఉన్న మనుషులు ప్రేమతో ఆక్యం చెందినప్పుడే ఆ బంధానికి అర్థం ఉంటుందండి లేకపోతే పశువులకి మనకి తేడా ఉండదు భార్యాభర్తల మధ్య ఇదొక్కటే ముఖ్యం అనుకుంటే మీకు నేను లొంగను అంది రేపటి నుండి పార్కుల్లోనూ పడకగదిలోనూ ఎగురుతూ డూయెట్లు పాడుకుందాం కానీ ఇప్పుడు బెట్ట చేయకు రా అన్నాడు చెప్పాను కదా మీ స్పర్శ కూడా భరించలేను అని అంది కఠినంగా వండింట్లోకి వచ్చిన కుందేలు పిల్లను పట్టి వండుకు తింటానంటే ఒప్పుకుంటుందా బలవంతంగా పట్టి వండుకు తినాలి గాని కసిగల మగాడికి ఇది ఒక మజానేలే కొండ చిలువ లేడి కూన మీద పడి ఒడిసి పట్టేసినట్టుగా అతడు మాధవి మీద పడి చుట్టేశాడు కొద్ది నిమిషాల సేపు జరిగిన పెనుగులాటలో మాధవి చిత్తుగా ఓడిపోయింది ఒడలిన పువ్వులా పడిన తన మీద అతడు ఆప్యాయంగా చేయివేసి పడుకుంటే అతడు చేసిన అఘాయిత్యం కొంతైనా విస్మరించేది పులి సంతృప్తిగా తిని మత్తుగా నిద్రపోయినట్లుగా అటు తిరిగి పడుకున్నాడు క్షణంలో గురక ప్రారంభించాడు అటు పుట్టింటి వాకిలి మూసేశారు ఇటు మృగంలాంటి మనిషితో కాపురం రోజు బలాత్కారం ఎంతటి సహనమూర్తి అయిన స్త్రీకైనా సహించలేనిది ఇష్టం లేకుండా కలియడం అతడు భర్త కానీ మరో మగాడు కానీ ఈరోజు ఈ నరకం తప్పాలంటే ఉన్న ఒకే ఒక్క దారి ఇక్కడికి కథను ఆపుతున్నాను మళ్ళీ వచ్చే వీడియోలో మనం కథను కొనసాగిద్దాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ